సాధారణంగా భార్యాభర్తల్లో భర్త వయసు ఎక్కువగాను భార్య వయసు తక్కువగాను ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలా? భర్త వయసు తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఈ ఆసక్తికర విషయాన్ని ఓసారి చర్చించుకుందాం. భార్య వయసు భర్త వయసు కంటే 2 నుంచి 7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలామంది పెద్దల అభిప్రాయం. దానికి ఉన్న 5 కారణాలు ఇవే. తెలివి విషయంలో సహజంగా మహిళలకే తెలివి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు 3 నుంచి 5 ఏళ్ళు అడ్వాన్స్గా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్లకు వారికన్నా ఎక్కువ వయస్సున్న వారితో వివాహం జరిపించి బ్యాలెన్స్ చేస్తారు. కుటుంబాన్ని నడపడంలో భర్త కంటే భార్య వయసు తక్కువగా ఉండడం వల్ల వృద్ధాప్యంలో భర్తకు భార్య అన్నీ తానై సేవ చేసే వీలుంటుంది. అలా కాకుండా ఇద్దరూ ఒకే వయసు వారైతే వారికి మళ్లీ సేవ చేసేందుకు వేరే వాళ్ళు అవసరమవుతారు. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు, కనుక సంసారాన్ని మోయలేదు, కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పడానికి అనాదిగా ఈ ఆచారం. అన్యోన్యత విషయంలో భర్త వయసు భార్య వయసు కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమవయస్కులైతే ఈగో ప్రదర్శిస్తారు, ఎందుకంటే ఆలు మగల గొడవల్లో 20% కారణం అహంకారమే. సంసారం విషయంలో తనకన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుంది అనేది అసత్యం. స్త్రీకి సిగ్గు ఎక్కువ, కనుక ప్రేమతో లాలించి బుజ్జగించాలంటే తనకన్నా చిన్నవాళ్లు అయి ఉండాలి. మరణాన్ని జీర్ణించుకోలేరు. వృద్ధాప్యం కారణంగా ముందుగా భర్త చనిపోతే ఆ బాధను భార్య జీర్ణం చేసుకోగలదు. అతన్ని తలుచుకుంటూ శేష జీవితాన్ని గడపగలదు. అదే భర్త అయితే భార్య మరణాన్ని జీర్ణించుకోలేడు. మానసిక వేదన తట్టుకోలేక బలవన్ మరణానికి పాల్పడే అవకాశం ఉంది. అందువల్లే భార్య కంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలి అన్నది మన పెద్దలు నియమం పెట్టారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.